బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సాయంత్రం ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది. గాంధీభవన్లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి పాల్గొనబోతున్నారు. అయితే పార్లమెంట్ రాజ్యసభ ఎన్నికలపై ఈ భేటీలో చర్చించబోతున్నారు. అసెంబ్లీ సభ్యుల సంఖ్యా బలంతో కాంగ్రెస్ కు 2 రాజ్యసభ సీట్లు కేటాయించబోతుండగా ఏఐసీసీకి 1, పిసిసి నుంచి మరొకటి ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే స్టేట్ కోటా కోసం సీనియర్స్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు హైకమాండ్ తో చర్చలు కూడా జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆశాబాహులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. చిన్నారెడ్డి, జానారెడ్డిలతో పాటు ఎస్టీల నుంచి బలరాం నాయక్, బెల్లయ్య నాయకులు ఉండగా ఎస్సీ వర్గం నుంచి అదంకి దయాకర్, బీసీల నుంచి వి హనుమంతరావు, మధు యాష్కిలు తమకు సీటు కేటాయిస్తారన్న ఆశలో ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. కసరత్తులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇవాళ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, అటు రాజ్యసభ ఇటు పార్లమెంటు లోక్సభ సంబంధించినటువంటి 2 ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తన యొక్క ఆలోచనలు పదును పెడుతుంది. ప్రధానంగా ఈరోజు చూసినట్టయితే రాజ్యసభకు 3 ఖాళీలు ఉన్నాయి. అందులో బలాబలాలు చూసినట్టయితే అసెంబ్లీ సంబంధించిన ఎమ్మెల్యేల బలాబలాలు చూసినట్టయితే ఒక్క రాజ్యసభ సభ్యులకి ఎన్నుకోవాలంటే 30 అవసరం పడతాయి. కనుక డెఫినెట్గా 2 స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, 1 బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది. సో ఇప్పటికైతే పరిస్థితి అలా ఉంది. తర్వాత వస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ సమీకరణలు కూడా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థిని కూడా నిలబెట్టించే అవకాశాలు ఉన్నాయా అన్నప్పటికీ కూడా చర్చ కొనసాగుతున్న నిలదర్మిలో రాజ్యసభ సంబంధించినటువంటి ఎన్నికల ఆశావాహుల్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇలా 2 రాజ్యసభ స్థానాలు ఉండగా 1 ఏఐసీసీ వారికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మరొకటి ఏమో పిసిసి వర్గాల్లో ఎవరికైనా ఒకరికి సీనియర్కి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏఐసిసి వర్గాల్లో మాత్రం ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా ఉద్దండులు కూడా ఉన్నారు. సో ఏఐసిసి కోటలో ఒక స్థానానికి పోగా మరొక స్థానానికి సంబంధించిన విషయాలు చూసినట్టయితే మనకు చిన్నారెడ్డి ఉన్నారు, జానారెడ్డితో ఉన్నారు. జానారెడ్డి కనుక రాజ్యసభ సీట్ ఇచ్చినట్టే తన కుమారుడు కూడా నల్గొండ నుంచి వెళ్ళి కూడా పార్లమెంటు అసలు లోక్సభకు పోటీ చేస్తామని చర్చను వస్తున్న నేపథ్యంలో ఏదన్నా ఒక సీటు రాజ్యసభ జానారెడ్డికి కానీ లేకపోతే లోక్సభ సంబంధించినటువంటి నల్గొండ సమాజ్ కావాలని ఏదో ఒకటి తెలుసుకోవాలని కూడా పార్టీ అడిగే అవకాశం అయితే కనబడుతుంది. సో ఆశావాహంలో మాత్రం ఇటు చిన్నారెడ్డి, జానారెడ్డితో పాటుగా అద్దంకి దయాకర్, బలరాం నాయక్, వి హనుమంతరావు ఇతరత సంబంధించిన వాళ్ళు చూసినట్టయితే చాలామంది ఉన్నారు. తర్వాత బలరాం నాయక్ కూడా ఉన్నారు. విధంగా మిగతా సంబంధించిన ఎస్టీ వర్గాలు చూసినట్టయితే మనకు బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో గతంలో అసెంబ్లీ స్థానాల్లో సంబంధించినటువంటి వాటికి పోటీలో ఉండి ఆ తర్వాత త్యాగం చేసినటువంటి వారికి కూడా అవకాశం ఇవ్వాలని కూడా పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఒకటి పిసిసి వర్గాల్లో ఎవరికి ఇస్తానిపైన కూడా ఉత్కంఠత నెలకొంది. దీనిపైన కూడా కసరత్తు చేయబోతున్నారు. సో ఈరోజు సాయంత్రం 4 గంటలకు పిఈసి సంబంధించిన చైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా చర్చించబోతున్నారు. దీనికి ఇన్ఛార్జిగా దీపదాస్ మున్సితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా రాబోతున్నారు. సో రాజ్యసభ సంబంధించినటువంటి సభ్యుల విషయం పైన కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని దాంతోపాటుగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఉండబోతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 2 రోజు ఇంద్రవెల్లో సభ నిర్వహిస్తామని కూడా
పార్టీ ప్రకటించిన నేపథ్యంలో అక్కడి నుంచి వెళ్ళి మొత్తం ఎన్నికల ప్రచారాన్ని చేసే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పదును పెడుతుందని చెప్పవచ్చు. సో ఇంద్రవెల్లి సభ ద్వారా ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యొక్క సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతం చెల్లి కూడా ఉండబోతుంది. సో మొత్తంగా ఆయన చూసినట్టయితే లోక్సభ ఎన్నికల యొక్క కసరత్తు ముమ్మరు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ఇంద్రవెల్లి మహాసభ ఉంటుంది. ఆ తర్వాత మిగతా సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు ఉండబోతుంది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు గాను దాదాపు 15 వరకు కూడా గెలుచుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. దానికి సంబంధించిన సమీకరణ కూడా చేస్తుంది. గెలుపు గుర్రాలకే ఈ సీట్లు ఇవ్వాలని ఉండబోతుంది. అంతకంటే ముందుగా రాజ్యసభ సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ కూడా విడుదలయ్యింది. ఈ నెల ఫిబ్రవరి 8వ తారీఖు రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. సో 2 స్థానాలు బలాబలా చూసినట్టయితే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టయితే ఒక ఏఐసీసీ వర్గాలకు ఒకటి ఇచ్చింది, ఒకటి మాత్రం పీసీసీ వర్గాల్లో ఎవరికి ఇస్తానపైన కూడా ఆశావాహంలో మాత్రం చాలా మంది హోప్స్ ఉన్నాయి. సో ఎవరికి ఇవ్వాలనిపైన కూడా జిల్లా సంబంధించినటువంటి డీసీసీలతో కూడా కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది, వాళ్ళ ప్రతిపాదనలకు తీసుకునే అవకాశం ఉంది. సో రాజ్యసభ ఎవరికి వరిస్తుందనిపైన కూడా పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. దీంతో పాటుగా వచ్చే లోక్సభ సంబంధించినటువంటి ఎన్నికల్లో మాత్రం డెఫినెట్గా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళి ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే లక్ష్యంగా మాత్రం పూర్తి స్థాయిలో ఏఐసీసీ వర్గాలు, ఇటు పీసీసీ వర్గాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. అందుకోసం రాష్ట్రంలో 17 స్థానాలు గెలుచుకునే లక్ష్యంగా వ్యూహాలు పదును పెడుతున్నారు. అందుకోసం క్యాపబుల్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా ప్రజాదారణ ఉన్న వారికి టికెట్ ఇచ్చేందుకు లక్ష్యంగా పూర్తి స్థాయిలో అయితే చర్చలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఆ సన్నాహక సంబంధించినటువంటి సమావేశం కొనసాగబోతుంది. ఫిబ్రవరి 2 నుంచి వెళ్ళి కూడా ఇక పార్లమెంటు ఎన్నికల కోసం కసరత్తులో భాగంగా ఆ మహాసభలు ద్వారా ఏర్పడుతుంది, బహిరంగ సభలు ఉండబోతుంది. మొదటిసారిగా ఫిబ్రవరి 2వ తేదీ రోజు ఇంద్రవెల్లి మహాసభలో ఉండబోతుంది. అక్కడ 2021లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయిన తర్వాత మొదటి సభ అక్కడ జరగడంతో ఆ ప్రాంతం నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల నగరా మోగించాలంటే ఎన్నికల ప్రచార నగరా మోగించాలని కూడా పార్టీ భావిస్తుంది. సో అప్పుడు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ అన్నది చాలా ఇన్నడు కనివిని ఎరిగే రీతిలో కాంగ్రెస్ పార్టీకి విస్తృతంగా ప్రచారణ పొందింది. తద్వారా పూర్తి స్థాయిలో కూడా పీసీసీ చీఫ్గా అయిన తర్వాత ఆ సంబంధించినటువంటి ఫ్లేవర్ మొత్తం పూర్తి స్థాయిలో రాష్ట్రంతో పాకిన నేపథ్యంలో అక్కడి నుండి మళ్ళీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి సన్నాహక సమావేశాలు కొనసాగుతుంది. జిల్లా సంబంధించిన నాయకులందరితో కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు కూడా సాయంత్రం 4 గంటలకు ప్రదేశ ఎన్నికల కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికలు, అదేవిధంగా రాజ్యసభ సంబంధించిన సభ్యుల ఎవరిని ఎన్నుకోవాలనుకునే, ఎవరికి ప్రమోట్ చేయాలనుకునే కూడా కసరత్తు చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈరోజు వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏఐసీసీ వర్గాల నుంచి చూసినట్టయితే ఎవరైనా పెద్ద సంబంధించినట్టు నాయకులు ఒకరిని నామినేట్ చేస్తే బాగుంటుందన్న అంశంపైన కూడా పరిశీలన మాత్రం ఉంది. సో ఎవరికి వస్తున్న పైన కూడా చర్చలు కొనసాగుతుంది, మేధోమదన చర్చలు కొనసాగుతుంది. పార్టీ మరింత బలం పెరుగుకోవడానికి ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా కేంద్రంలో హైకమాండ్కు మరింత దగ్గర కావడం, అదేవిధంగా కేంద్ర నాయకత్వాన్ని మరింత బలపరచడంతో ఎవరికి ఇస్తే బాగుంటుందని పైన కూడా ముఖ్యమంత్రి అయితే మధ్యలో ఈరోజు సాయంత్రం జరగబోయే పీఎస్ సమావేశంలో మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. సార్, థ్యాంక్ యూ సాదిక్.